అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు మరోసారి కన్నెర్ర చేశారు. రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్న అక్రమార్కులపై కొరడా ఝుళిపించింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో సర్వే నెంబర్ 848లో రోడ్డును ఆక్రమించి ఓ వ్యక్తి అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో కాలనీ సొసైటీ ప్రతినిధులు అక్రమ నిర్మాణంపై మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఇటీవలే కబ్జాల వ్యవహారాన్ని హైడ్రా అధికారుల దృష్టికి తీసుకువెళ్లటంతో హైడ్రా అధికారులు స్పందించారు. వారి యంత్రాలతోటి రంగంలోకి దిగి రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేసిన ఇంటిని కూల్చివేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు హైడ్రా అధికారుల బృందం పకడ్బందీగా కూల్చివేతలు జరిపారు. రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయడంతో కాలనీ సొసైటీ సభ్యుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. సార్, ఇది 100% రోడ్డు సార్. ఇది ఈ రోడ్డు మీద కన్స్ట్రక్షన్ చేయొద్దని మేము రిక్వెస్ట్ చేశాం, ఆ మాట వినలేదు. దానికి సర్వే నంబర్ లేదు, ప్లాట్ నంబర్ లేదు, చుట్టూ బౌండరీస్ లేవు, ఏమి లేకుండా వచ్చి ఆ విధంగా వాళ్ళు కడతా ఉన్నారు. 5-6 మంది వాళ్ళు చేసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు మేము చెప్పిన మాట విని. ఈ లాస్ట్ ఆయన కోర్టులో కేసు ఉండగా కూడా వినకుండా ఆయన బలవంతంగా ఎవరెవరితో ఉన్నపై ఆర్డీఎంఏ వాడు చెప్పినాడో చెప్పిన ఆయన పేరు చెప్పి ఇక్కడ టీపీఓతో మాట్లాడించి వాళ్ళు కట్టుకుంటూ పోయారు సార్. అది అక్రమము, అందరూ కూడా దాన్ని కట్టొద్దని చెప్పి వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ ఈ పని జరిగినందుకు అందరూ హర్షిస్తున్నారు. అంతే సార్.